భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగంపాడు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాల మూడో తరగతి చదువుతున్న బాలిక మీడియం మేఘన ఆచూకీ కోసం భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సత్యనారాయణ సారథ్యంలో 8 బృందాలుగా ఏర్పడి విస్తృతంగా విచారణ చేస్తున్నారు. బాలిక కేసును ఛాలెంజ్ గా తీసుకుని పోలీసులు భద్రాచలం, పాల్వంచ, ములకలపల్లి, మనుగూరు తదితర ప్రాంతాల పోలీసులు ఉన్నతాధికారులు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు. బోరుగంపాడు మండల కేంద్రంలోని బంజారా తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఆచూకీ కోసం వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. బోరుగంపాడు తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ వివేక్, బోరుగంపాడు సర్పంచ్ స్వప్న మరియు ప్రత్యేక స్వచ్ఛంద వాలంటీర్ బృందాలు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. మాకు పొద్దున 8 ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మాకు అమ్మాయి మిస్ అయింది. మేము వచ్చామండి, మేము వచ్చి చూసాము. చెప్తే నారాయణగా అక్కడ ఏం పట్టించుకునేది సార్ కనిపిస్తుంది. మాకైతే స్కూల్ కూడా బంధుపుస్తకాలు లేదండి. సీసీ కెమెరాలో చూస్తామంటే అవి కూడా బ్యాండ్ అయిపోయినాయి చెప్తారు. వాళ్ళు వాచ్మెన్ కూడా సరిగా లేదండి. అక్కడ మా పిల్ల ఏమైనా మాకు ఆశ్రమ గిరిజన పాఠశాల బోరుగంపాడు. అమ్మాయి మార్నింగ్ ఉదయం కనపడపోయేసరికి నేను పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు రావటం కొంచెం లేట్ అవ్వటంతో మేమే టీచర్స్ నేను అంతా వెతికాము. అయినా కనపడకపోయేసరికి మేము పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చాము. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. పిల్లలు పిల్లలు దొరకాలని చూస్తున్నాము. మీరు కూడా